ఆ లక్ష్మి పథకం కింద ఆడోలకు ఫ్రీ బస్ ప్రయాణం అనే వరకల్లా రోజుకో తీరు వారు తినొస్తుంది ఏదో ఓ వీడియో కూడా కొట్టుకుంటూ గానొస్తుంది కూసునుడు కుబేరుడేరుకు నిమ్మలంగా నిలబడదామన్నా బస్సుల జాగ దొరుకుతలేదని మొగోలు మొత్తుకుంటుంటే బస్సులు జాలతలేవని కొందరు ఆడోలు ఆగమవుతున్నారు పాపం ఇవే కాకుండా కొత్తగా ఇంకో కొత్త తక్లిఫ్ వచ్చిందని దాని తప్పిస్తందుకు సజ్జనార్ సారే స్వయంగా రంగలకు దిగిండిగా అయితే అసలు పంచాది ఏడు వస్తుందంటే ఇట్లయినా ఫ్రీనే కదా అని రెండు మూడు స్టాపులు అవుతానో పక్క ఊరుకో కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కుతున్నారట కొందరు పల్లె ఎక్కితే చాలా స్టాపులు ఉంటాయి ఊకూకే ఆపుతుంటారు అనుకొని ఎక్స్ప్రెస్సే ఎక్కుతున్నారట దాంతోనే ఎక్కువ దూరం బయట తక్కువ తిప్పలు అయితే లేవట యాభై అరవై కిలోమీటర్ల మీదనే బయట సీట్లు దొరకవాయి మీదికెళ్ళి స్టాపులు పోతున్నా కొద్ది మంది కాని వచ్చే వరకల ఎక్కువ మంది ఉన్నారని ఎక్కరు కొందరు అది జాలక ఉన్న స్టాపులు స్టేజీల కాడ కాకుండా మధ్యలో ఇంటి దగ్గర ఉన్న చౌరస్తా కార్ను ఆపమని కండక్టరు డ్రైవర్తో పంచాలు పెట్టుకుంటారు అట కొందరు ఏమైతుందా ఆపేతందుకు ఆడేనో స్టేజ్ ఉంటే మళ్ళీ ఇట దాంకా వెనకకి నడుచుకుంటూ రావాలన్నా గవర్నమెంటే ఫ్రీ టికెట్ ఇస్తుంటే మీకు అడిగిన కాడ ఆపేతందుకు తేమవుతుంది ఆపర్రీ అని బస్ అంతా రీసౌండ్ రాగా బగ్గుమని లేచి లొల్లు పెట్టుకుంటున్నారట ఇవన్నీ సక్క సార్ దాకా పోయినాయి అందుకే ఆయనే ఆర్టీసీ ఎండీ హోదాలో ఐగో ఇట్లా వీడియో తీసి పెట్టిండి తక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్ళు పల్లె వెలుగు బస్సు ఎక్కిపోరి ఎక్కువ దూరం పోయేటోళ్ళు అయితేనే ఎక్స్ప్రెస్ ఎక్కుర్రి అట్లనే ఎక్స్ప్రెస్ బస్సులు స్టేజ్లకు కానీ ఆపుతారని ఈగో ఇట్లా చెప్పుకొచ్చిండు ఇప్పటికే కొందరు ఆడోళ్ళే ఉండి ఈ ప్రీ బస్సు పథకం మీద తీరొక్క మాటలు అంటున్నారు అది జాలినట్టు ఇట్లా కంప్లైంట్లు కూడా వస్తుండే వరకు ఇంకో పంచేది అయిపోయింది మరి ఇక సజ్జనార్ సార్ చేసిన రిక్వెస్ట్తో ఉన్న పరిస్థితి ఏమైనా మారుతుందేమో చూడాలే